గృహ నిర్మాణ శాఖలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారుల ప్రాథమిక నివేదిక. 3183 కోట్ల మేర కేంద్రం నిధులు దుర్వినియోగం. నిర్మించిన ఇళ్లకు సంబంధించి తప్పుడు లెక్కలిచ్చినట్టు గుర్తింపు. త్వరలో 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తా, పేదలకు అండగా ఉంటామన్న మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మచిలీపట్నంలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, రేపు ఉదయం 8 గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి నీరు విడుదల. ప్రజా దర్బార్లో మహిళా డ్రైవర్కు ఆపన్న హస్తం. ఢిల్లీలో 10 ఏళ్లు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసిన సరిత, ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని మంత్రి పొన్నం కోరిన మంత్రి కోమటిరెడ్డి. అల్లూరి మారుడి మిల్లులో అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్. ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు దొంగలిస్తున్న 7 వ్యక్తులు ముఠా, నలుగురు అరెస్ట్. 460 కేజీల రాగి వైర్ సీజ్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏకలవ్య స్కూల్లో ఆందోళన, ఆహారం సరిగ్గా పెట్టడం లేదని చెబుతున్న విద్యార్థులు. పిల్లలతో కలిసి నిరసన తెలిపిన తల్లిదండ్రులు. హైదరాబాద్ లో దంచి కొడుతున్న వానలు, భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం. హిమాచల్లో కొట్టుకుపోయిన మనాలి లడాక్ రోడ్డు, వరదల ధాటికి తుడిచిపెట్టుకుపోయిన బ్రిడ్జ్. రోడ్డు మరమ్మతులు ప్రారంభించిన అధికారులు. మధ్యప్రదేశ్ భోపాల్లో దంచి కొట్టిన వాన, రోడ్లపై వరదలా పారుతున్న నీరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రానున్న 5 రోజులు తెలంగాణకు వరుస సూచన, తేలికపాటి వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.